వంగవీటి మోహన్ రంగ 70వ జయంతి, విప్లవ వీరుడు అల్లు సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, కాకినాడ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సత్యప్రసాద్, కాకినాడ నగర బీజేపీ నాయకుడు వనిమిశెట్టి సుబ్బారావు, ఫౌండేషన్ ముమ్మిడివనం అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ తదితరులు ఘన నివాళులర్పించారు. అనంతరం నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సత్యప్రసాద్, మల్లాడి జయబాబు ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 777వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు కాలసాని లక్ష్మణ సాయి, ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ కార్యదర్శి ఆడపి కృష్ణబాబు ఏర్పరిచిన 5 కేజీల బియ్యం బస్తాలు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, మండపాక వీర వెంకట సత్యనారాయణ, మండపాక సాయిరాం, అడపా జగదీష్, ఫిరోజ్ పెమ్మాడి ఆది, పండు ఆటో యూనియన్ సభ్యులు, కార్యకర్తలు, వంగవీటి రంగ అభిమానులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 127 జయంతి శుభ సందర్భంగా మరి రోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి వంగవీటి రంగా గారికి, అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ పేదలకు 5 కేజీల బియ్యం బస్తాలు, వృద్ధులకు చీరలు పంపిణీ జరిగింది. మరి ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి, మరి అప్పుల్లో సోషల్ మీడియా ఏమీ లేకపోయినా మరి ఒక సభతో 10 లక్షల మంది ఇప్పటికీ దేశ రికార్డ్ అది. మరి ఆయన ఆశయాలను వంగవీటి రాధా గారు భుజస్కందాలమై నడిపిస్తున్న తీరు అమోఘము. మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి, అల్లూరి సీతారామరాజు గారికి జోహార్ జోహార్. వంగవీటి రంగా గారు అంటే పేదల పెన్నది, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏ హెల్ప్ కావాలన్నా సరే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే అలా ముందుండి ఎంత దూరమైనా వెళ్ళి పరిష్కరించి ఎంతో చేసిన వంటి వ్యక్తి మన వంగవీటి రంగా గారు. అలాగే అల్లూరి సీతారామరాజు గారు 127 జయంతి, ఆయన కూడా మన్యూర్లో ఎంతో కష్టపడి ఎంతో చేసి ఆయన గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక మనకి ఈ కార్యక్రమం చేస్తామన్న సుబ్బన్న గారు ఈవేళ 777వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్భరాగంగా 777 రోజు నిర్భరంగా జరుగుతుంది. అలాగే ఈ ఫౌండేషన్కి సాయం చేస్తున్న మన చెరుకూరి సాయిరాం వర్మ గారు. ఈరోజు కూడా మేము కాకినాడ ఎందుకు వచ్చామంటే పెద్ద ఒకసారి వెళ్ళరా పెద్ద, ఈ రోజున ఈయన మా ఇంటి దగ్గర ఉంటాడండి, ఏ సత్యనారాయణ స్వామి అని చెప్పి ఈయన యాక్చువల్ కిడ్నీ కంప్లైంట్ అండ్ ప్రోస్టేట్ కంప్లైంట్. పాపం వీళ్ళ అబ్బాయి అక్కడ చెరువులు దగ్గర ఉంటూ ఉంటాడు, ఈయనేమో పాకలో ఉంటాడు. ఈ రోజున మమ్మల్ని కాకినాడ తీసుకొచ్చి అప్పుల్లో చూపించి రేపు పొద్దున సర్జరీ చేయించిపోతున్నాం. దీనికి మన సహకరించిన మన సుబ్బు గారికి, అలాగే చెరుకూరి సాయిరాం వారు నా